ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూటమి అధికారంలోకి రాబోతోంది అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లోని అధికారులు అలర్ట్ అయ్యి చంద్రబాబు గారికి హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారని, ఆయన నివాసంతో పాటుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో కూడా భద్రతను పెంచారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలగొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ప్రసాద్ గారు, సార్తో మాట్లాడు. సార్ హాయ్ సార్. నమస్కారం అండి, మీకు ప్రేక్షకులకి వీక్షకులకి అందరికి హృదయపూర్వక కొత్తగిరిలో నమస్కారాలు. నిన్న మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి రాబోతున్నాయి అంటే ఢంకా బజాయించి చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు అధికారులు అలర్ట్ అయ్యి చంద్రబాబు గారికి భద్రతను పెంచారని, ఆయన నివాసంతో పాటుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో కూడా భద్రత పెంచినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందంటారు? నిన్న 6:30 నుండి ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ అయిందో మొత్తం ఆంధ్ర రాష్ట్ర అధికారులు కానీ పబ్లిక్ కానీ పొలిటికల్ అబ్జర్వర్స్ కానీ మీడియా కూడా అలర్ట్ అయింది. అందు ఇది ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఎగ్జిట్ పోల్సే, దీంట్లో ఏం సందేహం ఏం లేదు. ఆ తర్వాత అధికారులకు కూడా ఒక సిగ్నల్ వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అవబోతున్నారని. సార్ ఇక్కడ నివాసం ఉండవల్లిలో కానీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కానీ వద్ద కానీ సెక్యూరిటీని బీఫప్ చేసినారు, ఎక్కువగా సెక్యూరిటీ మోహరించారు, వచ్చే పోయే వెహికల్స్ పార్కింగ్ అన్నిటి కూడా పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. దిస్ ఇస్ క్లియర్ ఏంటి ఇండికేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి రాబోతుంది అనేటువంటి సంకేతాలు అధికారులకు వెళ్ళాయా? అందుకే వాళ్ళు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? భద్రతను పెంచారు అంటే ఏం క్లియర్ చెప్తారు? సార్ క్లియర్ ఇండికేషన్స్ వచ్చేసింది. వాళ్ళందరూ అధికారులందరూ కూడా అలర్ట్ అయిపోయారు. మీరు చూడండి, జూన్ 4వ తేదీ మధ్యాహ్నం 1 గంటకి ఆ ప్రాంతంలో టీవీ డిబేట్లో వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి ఇంకా వాళ్ళు వీళ్ళు వచ్చి ఏం మాట్లాడతారంటే, ఎలక్షన్ కమిషన్ మాకు సహకరించలేదు, పోలీసులు వన్ సైడ్ అయ్యింది, ఒక్క జగన్ని ఊడగొట్టడానికి ఇంతమంది కావాలన్నా, మమ్మల్ని ఈ విధంగా తెలుగుదేశం వాళ్ళు డబ్బు మద్యం ఎక్కువగా పంపిణీ చేసి గెలిచారు, ఇట్లాంటి స్టేట్మెంట్లు వస్తాయి. ఇప్పటి వరకు బీరాలు డాంబికాలు పలుకుతా ఉన్నారు వాళ్ళు, ఏ మేమే వచ్చేస్తాం, మేమే అధికారం చేపడతాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అరుస్తున్నారు, గేంకారాలు చేస్తున్నారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క మాటల్లో తేట తెల్లమైపోయింది. ఆయన ఏం చెప్పాడు, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, పోలింగ్ కౌంటింగ్ స్టేషన్స్ లో ఆగడం చేయడానికి, గొడవలు సృష్టించడానికి తెలుగుదేశం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి పేలముఖం వేసుకొని మాట్లాడేశాడు. అయిపోయింది నిన్నటే ఆయన, ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ రావటం, వైసీపీ నాయకులంతా డీలా పడిపోవటం ఇవన్నీ జరిగిపోయినాయి. మీరు చూడండి, జూన్ 4వ తేదీ ఈ పాటికి 6 o'clockకి మోస్ట్ ప్రాబబ్లీ వైసీపీ కార్యాలయం తాడేపల్లిలో ఉన్నటువంటి కార్యాలయం టూలెట్ బోర్డు పక్క ఓకే. 12 గంటలు అంటే మెజారిటీ పోలీస్ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కూటమి అధికారంలోకి రాబోతున్నాయని చెప్తున్నాయి, కానీ కొన్ని సంస్థలు మాత్రం వారి సర్వే ద్వారా వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాయి అంటూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కాబోతున్నారంటూ కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యాన్ని మనం చూసాం. ఏంటి అసలు కుటుంబాల్లో అర్థం కాక ప్రజలు తెగిపోతున్నట్టు? వైసీపీ ఇప్పుడు పేరు మన్నిక కలిగినటువంటి సంస్థలు అన్ని కూడా సిఎన్ఎన్ న్యూస్ కానీ ఇండియా టుడే కానీ పయోనీర్ కానీ ఇవన్నీ కూడా పేరున్న కలిగినటువంటి సంస్థలు, ఇవన్నీ ఇవే ఇచ్చినాయి తెలుగుదేశం పార్టీ రూలింగ్లోకి రాబోతున్నాయని చెప్పేసి. గతంలో ఈ కేకే సర్వే అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నాడు అని చెప్పేసి సర్వే ఇచ్చారు వాళ్ళు 2019లో. వాళ్ళు చెప్పిందే ఇప్పుడు అదే కేకే సర్వే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 133 నుండి 144 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు వాళ్ళే చెప్పారు. అంటే అప్పుడు మీకు చెప్పిందేమో వాళ్ళు సూపరో డోపరో, అంటే ఇప్పుడు కేకే వాళ్ళు సర్వే మాకు చెప్పింది. మీరు చెప్తున్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే 161 స్థానాల్లో కూటమి గెలవబోతుంది, కేవలం వైసీపీ 14 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుంది అంటూ వాళ్ళు చెప్పారు. అంటే రాయలసీమలో ఉన్నటువంటి 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2019లో 49 స్థానాల్లో వైసీపీ గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు అసలు కేవలం రాష్ట్రం మొత్తం మీద వైసీపీ 14 చోట్ల మాత్రమే పరిమితం కాబోతుందా? కేకే సర్వేస్ లేదు లో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నా చేతిలో, నేను పార్టీ ఆఫీస్లో కూర్చొని
సర్వే సంస్థలని, దాదాపు 40 సర్వే సంస్థలు ఇచ్చినటువంటి లిస్టుని చేతిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. కేకే సర్వే ఇచ్చింది ఏంటి, 133 to 144. కాదు, నిన్న వైఎస్ఆర్సీపీ క్లియర్ గా డిక్లేర్ చేసింది సప్తగిరి ప్రసాద్ గారు, నిన్న క్లియర్ గా సింగిల్ నెంబర్ ఇచ్చేశారు. కేకే సర్వేస్ వారు 161 స్థానాల్లో కూటమి గెలవబోతుంది అంటూ వారు క్లియర్ గా చెప్పడం జరిగింది. 133 to 144 టీడీపీ జేఎస్పీ బీజేపీ అని ఇచ్చినారు, 14 నుండి 24. ఇప్పుడు సర్వే సంస్థలన్నీ యాక్యురసీ అంటే ఏం, వాళ్ళు ఏం పోలింగ్ బూత్లో పోయి చూసినారు ఎవరెవరు నిన్న ఓటు వేసినారు? నిన్న కేకే సర్వేస్ ప్రకటించేసింది, మేము చాలా యాక్యురేట్ గా చెప్తూ ఉన్నాము, 161 స్థానాల్లో కూటమి గెలవబోతుంది, కేవలం వైసీపీ 14 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉంది అన్నట్లుగా కేకే సర్వీస్ నిన్న క్లియర్ గా చెప్పింది. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను సార్, ఏ సర్వే సంస్థ అయినా యాక్యురసీగా అంత పర్ఫెక్ట్ గా ఉండదు, ప్లస్ ఆర్ మైనస్ 10 అటు ఇటుగా ఉంటుంది, దాన్ని మనం ఇచ్చేయలేం. ఆ సర్వే సంస్థ గత సంవత్సరం 2019 ఎన్నికల గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పింది, అది నిజమైంది. ఇప్పుడు అదే కేకే సర్వే సంస్థ టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. 10 సీట్లు అటు ఇటు కావచ్చు, అప్పుడేమో కేకే సర్వేని ఆకాశానికి ఎత్తుకున్నారు వైసీపీ వాళ్ళు, ఇప్పుడేమో దూషిస్తా ఉన్నారు. అంటే మీకు అనుకూలంగా డబ్బా కొడితేనేమో సూపరు డూపరు, నేను మాకు చెప్తేనో ఇది ఫ్లాప్ వాటర్ ఫ్లాప్ అంటారా. ఉన్న 40 సంస్థల్లో దాదాపుగా 12 సంస్థలు మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి, మిగతా 30 30 అందులో కూడా మీరు చూడండి ఇండియా టుడే, పయానీర్ కానీ, సిఎన్ఎన్ న్యూస్ కానీ, ఏబిపి న్యూస్ కానీ, ఇవన్నీ జీ న్యూస్ కానీ, ఇండియా టీవీ కానీ, బిగ్ టీవీ కానీ, ఆర్టీవీ రవి ప్రకాష్ గారు గాను, వీళ్ళందరూ కూడా పేరెనికి కనిగిపోవడం, వాళ్ళందరూ కూడా తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని సర్వే రిపోర్ట్. అంతెందుకండి, కరెక్ట్గా ఇంకొక 48 గంటలు ఉంది, 48 గంటల్లో మధ్యాహ్నం 12 గంటలకు అంత పోలింగ్ బూత్లు ఖాళీ, ఇది కౌంటింగ్ స్టేషన్ ఖాళీ అయిపోతాయి, వైసీపీ వాళ్ళు ఎవరు ఉండరు, 2 గంటలకు అంత ఊర్లో వదిలి వెళ్ళిపోతారు, 4 గంటలు ఆయన 5 గంటల మధ్య ఒక మంచి ముహూర్తంలో వైసీపీ కార్యాలయానికి లాక్ టూలెట్ బోర్డు వేసుకుని పరారైపోతారు, ఇది జరుగుతుంది. ఓకే, అంటే రోజే వైసీపీ కార్యాలయానికి తాళం వేసి పరిస్థితి వస్తాడారా? ఒక నిమిషం, ఇది సందర్భం కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. వైసీపీ నాయకులు గాని, కార్యకర్తలు గాని, వైసీపీ జెండా మోసినోళ్ళు గాని, వైసీపీ కోసం రాత్రి పగులు కష్టపడిన కార్యకర్తలు కానీ ఎవ్వరు కూడా అభద్రతా భావంతో భయంతో బతకవలసిన పని లేదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో మా పైన దాడులు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, మమ్మల్ని ఊర్లో వదిలి వెళ్ళగొట్టారు, మా పైన భౌతిక దాడులు చేసి హత్యలు చేశారు, కిరాతకం చేశారు, రక్తపాతం సృష్టించారు, గృహదహనాలు చేశారు, ఆస్తులు తగలబెట్టారు, మామిడి తోటలు, చీనీ తోటలు, నిమ్మ తోటలు నరికారు, మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు, మీ పైశాచికత్వానికి పరాకాష్ఠ అయింది, అధికారం చేతుల్లోకి వచ్చిందని చెప్పేసి అధికారం ఇప్పుడు చూడలేకుండా చూశారు కదా, ఆ యొక్క దీంతో దురహంకారంతో ప్రవర్తించారు. మేము ఆ విధంగా ప్రవర్తించము, మీరు ఎవరు అభద్రతా భావానికి లోను కావాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా మీ 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 గ్రామాల్లో బతకండి, మా దృష్టంతో ప్రజలు, ప్రజల సమస్యలు, మాకి 144 సీట్లు ఇచ్చినా, 130 సీట్లు ఇచ్చినా, ప్రజలు 100 సీట్లు ఇచ్చినా మిమ్మల్ని వేధించడానికి అది ఇచ్చుండేది, వాళ్ళని పరిపాలించడానికి, ప్రజలను పరిపాలించడానికి ఇచ్చారు, కానీ మీ పైన కక్ష సాధింపు చర్యలు తీసుకునేదానికి ఇవ్వలేదు. టేక్ ఇట్ ఫార్ గ్రాంటెడ్ ఈ పనులు, సంతోషం ఉండండి, మీరు చేసిన దాన్ని నేను చేశాను అనుకోండి, మీకు మాకు తేడా ఉంటుంది. కాబట్టి సర్వే సంస్థలు నిజమే చెప్తున్నాయి, రేపు జూన్ 4 తేదీ ఇవన్నీ యథార్థంగా సాగుతున్నాయి. అసలు కూటమికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? అంటే కొన్ని సర్వే సంస్థలు 120 నుంచి 130 రూపాయలు రాబోతున్నాయి అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు మీ అభిప్రాయం ఏంటి, కూటమికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? పబ్లిక్ పల్స్ 130 సీట్లు, జూన్ 4వ తేదీ చంద్రన్న తుఫాన్ స్టార్ట్ అవుతుంది, శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు గంటకు 130 కిలోమీటర్ స్పీడ్ లో తుఫాన్ కుడుతుంది. ఇది 140కి పెరిగిన ఈ వేగం మీరు ఆశ్చర్యపోవడం లేదు.
ఓకే. కానీ ఈ తుఫాన్లో, చంద్రన్న తుఫాన్లో ఎవరైనా వైసీపీ బడా నాయకులు గల్లంత అయిపోతే మాకు సంబంధం లేదు ఓకే, కాబట్టి అందరూ అంటే నూట జాగ్రత్త. అరవై ఒకటి వచ్చి జగన్మోహన్ రెడ్డి రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉందంటారా? పక్కాగా జనం కసితో ఓటేసినారు. వైసీపీ నాయకులకు ఆరోగ్య సూత్రాలు పాటించండి, అప్పుడప్పుడు నీరు తాగుతండి, స్ట్రెస్ రిలీఫ్ కండి, ఎక్కువగా టీవీలు చూసి ఓకే, కాకుండా ఏదైనా కొన్ని కామిక్ సీరియల్స్ అవి ఏదైనా ఉంటే చూసి కొంచెం రిలాక్సేషన్, స్ట్రెస్ బస్టర్స్ తో కాలక్షేపం చేయండి. అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు. తీసుకోండి ఖచ్చితంగా. బీపీలు గుండెపోట్లు ఉండే వాళ్ళు ఎక్కువగా టీవీలు చూడొద్దండి. వైసీపీ నాయకులు ఓకే తీవ్రమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఓకే ఏమైనా జరిగితే సంబంధం లేదు. ఓకే సార్, ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.